जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। गत मूडु आदिवारालो दिव्य जननी शारदा देवी की प्रत्येकंगा सेवनंदिंचिन नलुगुरु श्री रामकृष्ण प्रत्यक्ष शिष्युलकु అమ్మకు ఉన్న విశేషమైన అనుబంధాన్ని గురించి తెలుసుకున్నాము. ఈరోజు శ్రీ రామకృష్ణుల మరొక విశిష్ట శిష్యులైన స్వామి శివానంద లేదా మహాపురుష మహారాజ్ వారికి అమ్మతో ఉన్న దివ్య అనుబంధాన్ని గురించి తెలుసుకుందాం. శివానంద స్వామి వారు పూర్వాశ్రమ నామధేయం తారకనాథ ఘోషాల్. భక్తిమంతులైన దంపతులకు కలకత్తాకు దగ్గరే ఉన్న బారాసత్ అనే నగరంలో జన్మించారు. వివాహం అయినప్పటికీ గురుదేవుల కృపతో సంసార బంధనంతో చిక్కుకోక తపోమయ జీవితాన్ని గడిపారు. శ్రీ రామకృష్ణ మార్గదర్శనంతో సమాధి లాంటి ఉచ్చస్థితిని పొందగలిగారు. తర్వాతి కాలంలో రామకృష్ణ మఠం మరియు మిషన్ బృహత్ సంస్థలకు సర్వాధ్యక్షులుగా ఉండి ఎందుకో మంత్రదీక్ష కూడా ప్రసాదించారు. బ్రహ్మచర్య సన్యాసాల్ని ప్రసాదించారు. ఆయన జన్మదినాన్ని కొన్ని రోజుల ముందే మనం ఆచరించుకున్నాము. అమ్మ శారదాదేవి అంటే స్వామి శివానంద మహారాజ్ వారికి గభీరమైన శ్రద్ధ ఉండేది. అమ్మ దగ్గర మంత్రదీక్ష పొందిన శిష్యులను ఆయన ఎంతో ప్రేమతో చూసేవారు. ఆయనకు విశేష సేవను అందించిన స్వామి అపూర్వానంద రాశారు, అమ్మ కృపాప్రాప్తులైన భక్తులను ఆయన అత్యంత సన్నిహితులైన ప్రియజనుల భావించేవారు. వారికి ఎంత ఆదరాభిమానాల్ని చూపించేవారు. అమ్మకు సంబంధించినది ఏదైనా సరే మహాపురుష మహారాజ్కు అతి ప్రియమైనది. ఒక భక్తుడికి లేఖలో రాశారు, గురుదేవుల కృపతో మీతో పరిచయం కలిగినప్పటి నుంచి మిమ్మల్ని చాలా ఆత్మీయులుగా భావిస్తున్నాను. దానికి మూల కారణం మీరు అమ్మ దయకు పాత్రులు అనే విషయంలో సందేహమే లేదు. అమ్మ కృప మీ మీద సదా వర్షితమవుతుంది. అందువలనే మీరంటే నాకు ఇంత ఇష్టం. మీరు చెట్టు మూలానికి నీళ్లు పోస్తున్నారు కాబట్టి అది ఇతర కొమ్మలకు అందుతుంది అన్నారు. అమ్మ స్వరూపాన్ని గురించి మహాపురుష మహారాజ్ అనేవారు, ఆమె సాక్షాత్ అద్యాశక్తి జగజ్జనని. శాస్త్రాలలో కాళి తారా షోడశి మొదలైన దశమహా విద్యల వారిలో అమ్మ కూడా ఒక్కరు. గురుదేవుల యుగధర్మ సంస్థాపన కార్యంలో సహాయం చేయడానికి ఈ జగత్తులో అవతరించారు. ఆమెను సాధారణ మానవులు ఏమర్థం చేసుకోగలరు? మేము మొదట ఆమె మహత్వాన్ని అర్థం చేసుకోలేకపోయేవాళ్ళం. తనలో ఉన్న దివ్యత్వాన్ని ఎంత గోప్యంగా ఉంచేవారంటే ఇతరులకు అది బోధగమ్యం అయ్యేది కాదు. వారు నిజంగా ఎలాంటి వారనేది గురుదేవులకు మాత్రమే తెలుసు. ఇక స్వామి వివేకానందులకు కొద్దిగా అర్థమయ్యేది. బేలూరు మఠంలో దుర్గా పూజ జరిగే శుభ సమయంలో అమ్మ శారదాదేవి యొక్క విశేష ఉపస్థితిని శ్రీ రామకృష్ణ శిష్యులందరూ కోరుకునేవారు. ఎందుకంటే ఆమె స్వయంగా జగదంబ అని వారికి తెలుసు. 1916లో మఠంలో దుర్గా పూజ జరిగినప్పుడు స్వామి శివానంద స్వామి తుర్యానందులకు ఒక లేఖలో ఇలా రాస్తారు, ఈసారి అమ్మ శారదాదేవి మఠానికి వచ్చి ఉండడం వలన దుర్గా పూజ జగన్మాతకు ప్రత్యక్ష రూపంలో జరిగినట్లు అయింది. ఊహా కల్పనలకు స్థానమే లేదు. 1912లో 25 నవంబర్ ఒక లేఖలో ఆయన రాస్తారు, ఈసారి ఇక్కడ అంటే కాశీ అద్వైతాశ్రమంలో కాళీదేవి మరియు జగద్ధాత్రిదేవి వారి పూజ మూర్తి రూపంలో మహానందంతో జరిగింది. ఆశ్రమానికి అతి సన్నిహితంగా ఉన్న ఒక ఇంట్లో కొంతకాలం నుండి అమ్మ శారదాదేవి నివసిస్తున్నారు. పూజ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఆమె దేవీమూర్తి దగ్గరకు వచ్చి
కొంత సమయం గడిపి పుష్పాంజలిని అర్పించి వెళ్తున్నాను. దానివలన దేవీమూర్తి సజీవంగా అయ్యి భక్తుల మనసులో ఆనందోత్సాహాన్ని కలిగిస్తూ ఒక పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఒక భక్తుడు 1915-27 అక్టోబర్ తన సొంత ఇంట్లో దుర్గాపూజ రోజున దుర్గాదేవి ప్రతిమకు బదులుగా అమ్మ శారదాదేవి మూర్తికు పూజ చేశాడు. అది విని శివానంద స్వామి ఆయనకు లేఖలో రాస్తారు, అమ్మ శారదాదేవి మూర్తికు నీవు పూజ చేశావని విని ఎనలేని ఆనందాన్ని అనుభవించాను, నీ జీవితమే ధన్యమైపోయింది. బేలూరు మఠంలో ఉన్న బ్రహ్మచారులు సన్యాసులందరికీ క్రమశిక్షణ ఇవ్వడంలో శివానంద స్వామి చాలా గురుత్వం ఇచ్చేవారు. ఒకసారి ఒక బ్రహ్మచారి ఏదో తప్పు చేసి మహాపురుషు మహారాజ్ దగ్గర ఏ శిక్ష లభిస్తుందో అనే భయంతో బేలూరు మఠం నుండి పలాయనం చేసి కాలినడికలో జయరాంబటిలో ఉన్న అమ్మ దగ్గరకు వెళ్ళిపోయి ఆమెకు శరణాగతుడయ్యాడు. అమ్మ ఆయనకు ఆశ్రయాన్ని ఇచ్చి అభయమిచ్చి ఆయన పరంగా శివానంద మహారాజుకు ఒక లేఖ రాశారు. ప్రియమైన తారక్, చిన్న నగేన్ బ్రహ్మచారి నీ దగ్గర ఏదో అపరాధాన్ని చేశారట. నీవు మఠం నుంచి పంపివేస్తావనే భయంతో ఇంత దూరం నడిచి నా దగ్గరకు వచ్చేశాడు. చూడు, అమ్మ దగ్గర బిడ్డ అపరాధం ఏముంటుంది నాయన, నీవు ఆయనను ఏమి అనొద్దు అని. ఈ లేఖకు సమాధానం వచ్చే వరకు ఆ బ్రహ్మచారిని అమ్మ తన దగ్గరే ఉంచుకున్నారు, పంపించలేదు. శివానంద స్వామి అమ్మ లేఖకు జవాబు రాశారు, ఆ బ్రహ్మచారి మీ దగ్గర వచ్చి ఉన్నాడని తెలిసి నిశ్చింతుడనయ్యాను, ఆయనను బేలూరు మఠానికి తిరిగి పంపించేయండి. నేను ఆయనకు ఏమీ అనను. బ్రహ్మచారి మఠానికి తిరిగి వస్తే శివానంద స్వామి నవ్వుతూ ఆయనను ఆలింగనం చేసుకుని అన్నారు, పర్వాలేదే, నువ్వేమో నా విరుద్ధంగా హైకోర్టులో చెప్పడానికి వెళ్ళావే. ఇంకో సంఘటన, మహాపురుషు మహారాజ్ ఒకసారి బేలూరు మఠంలో ఆ సంవత్సరం దుర్గాపూజ చెయ్యను అని నిర్ణయించారు. కారణం, అప్పుడు ప్రేమానంద స్వామికు జబ్బు వచ్చి బలరాం భవన్లో ఉన్నారు. ఇద్దరు విశిష్ట భక్తులు ప్రేమానంద స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మహారాజ్ ఈసారి మఠంలో దుర్గాపూజలో పాల్గొనాలనే తీవ్ర కోరికతో మేము వచ్చాము. కానీ శివానంద స్వామి ఈసారి దుర్గాపూజ మఠంలో జరగదని చెప్తున్నారు. మీరు అంటే అప్పుడు బాబురాం మహారాజ్ వారికి సలహా ఇచ్చారు, మీరు ఒక పని చేయండి, ఇక్కడే దగ్గర ఉద్బోధనలో అమ్మ శారదాదేవి ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పండి, ఆమె ఏమంటారో చూద్దాం. బాబురాం మహారాజ్ పరామర్శతో వారు ఉద్బోధనలో ఉన్న అమ్మ శారదాదేవి దగ్గరికి వెళ్ళి తమ ఇచ్చని నివేదనం చేశారు. అమ్మ వారి మాట విని అన్నారు, దుర్గమ్మ తల్లి తానే మఠానికి వస్తాను అంటే ఆమెను రమ్మని కానీ వద్దని కానీ చెప్పడానికి మనమెవ్వరు. భక్తులిద్దరూ బేలూరు మఠానికి వెళ్ళి శివానంద స్వామికి అమ్మ చెప్పిన విషయాన్ని నివేదించారు. అమ్మ చెప్పిన మాటలు విన్న వెంటనే శివానంద స్వామి అమ్మ చెప్పారంటే దుర్గాపూజ ఖచ్చితంగా మఠంలో చేస్తామని ఒప్పుకున్నారు. ఆ సంవత్సరం యథారీతి దుర్గాపూజ సాంగంగా జరిగింది. దుర్గాపూజ ఇలా ప్రతి సంవత్సరము మఠంలో జరగాలి అనేది అమ్మ ఇచ్ఛ అని తెలిసిన తరువాత దుర్గాపూజ చేయడంలో శివానంద స్వామికి ఉన్న ఉత్సాహం రెట్టింపు పెరిగింది. అప్పటి నుంచి ఎన్ని రోజులు ఆయన జీవితంగా ఉన్నారో అన్ని రోజులు దుర్గాపూజ మహోత్సాహంతో చేశారు. ఆయనకు తరువాతను భవిష్యత్తులో జరిగేటట్లు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకసారి అమ్మ జన్మదినం రోజు శివానంద స్వామి అన్నారు, మనకు భక్తి లేదు కాబట్టి ఇటువంటి శుభదినం యొక్క మహత్వాన్ని గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఈ రోజేమైనా ఒక సామాన్య దినమా,
మహామాయా జన్మదినం. జీవ జగత్తుల కళ్యాణ కోసం స్వయం మహామాయ ఈరోజు జన్మించారు. ఆమె మానవ లీల అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆమె దయచేసి తెలియజేయకపోతే ఎవరికి తెలుస్తుంది ఎంత సాధారణ భావంతో ఆమె ఉండేవారు. మనం అమ్మ గురించి ఏం తెలుసుకోగలము అని గురుదేవులకు మాత్రమే తెలిసేది. అమ్మ పేరు శారద. వారు స్వయం సరస్వతి, జ్ఞానదాయిని. జ్ఞానం అంటే ఈశ్వరుణ్ణి గురించిన అవగాహన. ఈ జ్ఞానం కలిగితే మనలో ఉన్న భక్తి పరిపక్వమవుతుంది. అటువంటి జ్ఞానం లేకుండా నిజమైన భక్తి కలగదు. శుద్ధ జ్ఞానము శుద్ధ భక్తియు ఒకటే. అమ్మ కృప ద్వారానే అది సాధ్యం. ఇతరులకు జ్ఞానాన్ని ప్రదానించేసే శక్తి అమ్మకు మాత్రమే ఉన్నది అన్నారు. ఇంకోసారి ఒక బ్రహ్మచారి శ్రీ పంచమి అంటే సరస్వతి పూజ రోజున బేలూరు మఠంలో సరస్వతి పూజ చేయడానికి కూర్చునే ముందు శివానంద స్వామి దగ్గరకు ఆశీర్వాదాని కోసం వెళ్ళాను. శివానంద స్వామి ఆయనను ఆశీర్వదించి ఉచ్చకంఠంలో ఇలా అన్నారు, అమ్మే సాక్షాత్ సరస్వతి, ఆమె కృపతో మన మఠంలో ఆమెకు నిత్య పూజ జరుగుతుంది. ఆమె కృపతో అందరి అజ్ఞానాన్ని దూరం చేస్తారు, భక్తి జ్ఞానాలను ప్రదానిస్తారు. అజయమా జయమా అంటూ భక్తి విగలిత కంఠంతో పునఃపునః అమ్మకు ప్రణామాల్ని అర్పించారు. అమ్మ జన్మదినం వస్తే శివానంద స్వామి మధ్య అద్భుతమైన ఒక భావాంతరం కలిగేది. ఒకసారి ఇలాంటి అమ్మ జన్మతిథి రోజు ఉదయం నుంచి శివానంద స్వామి మాతృగత ప్రాణ శిశువులాగే అమ్మా అమ్మా అంటూ మరలా మరలా పిలుస్తున్నారు. అమ్మ దగ్గర వ్యాకులతతో ప్రార్థిస్తున్నారు, అమ్మా మహామాయ జయమా జయమా, అమ్మ మనకు భక్తి విశ్వాస జ్ఞాన వివేక అనురాగ ధ్యాన సమాధులను ప్రసాదించండి. గురుదేవుల ఈ సంఘానికి కళ్యాణం జరిగేటట్లు చూడండి. ఈ సమగ్ర ప్రపంచానికి శుభం జరిగేటట్లు, జగత్తులో శాంతి నెలకొనేటట్లు చేయండి అని స్వామి శివస్వరూపానంద అనేవారు రాస్తారు. శివానందజీ చెప్పేవారు, మన తల్లి అంటే శారదాదేవి సాధారణ మానవి కాదు, అవతార వరిష్ఠుల లీలా సంగిని. శ్రీ గురుదేవుల లీలా సహాయానికి నరదేహ ధారణం చేశారు. గతంలో శ్రీ రామచంద్ర శ్రీకృష్ణ బుద్ధ చైతన్య దేవులందరితో ప్రతిసారి ఈ అమ్మే వచ్చారు. కానీ వారిని ఎవరు తెలుసుకోగలరు? సాధారణ గృహిణిలా ముసుగు కప్పుకొని ఉన్నారు. వారు కృపతో తెలియజేయకపోతే ఎవరికి అర్థమవుతుంది? మానవులు సౌభాగ్యవశాత్తు ఇటువంటి వారు ఆగమిస్తారు. కానీ మన దౌర్భాగ్యం చాలా తక్కువ మంది వారిని గుర్తించగలుగుతాము. ఎవరికి ఇలాంటి సూక్ష్మ దృష్టి ఉన్నదో వారు మాత్రమే గురుదేవులను అమ్మను గుర్తించగలరు. శ్రీ శారదాదేవి మహాసమాధి చెందినప్పుడు ఆమె పూత శరీరానికి అగ్ని సంస్కారాలు ముగించినప్పుడు జడివాన మొదలైంది. శివానంద స్వామి అన్నారు, దేవతలు మహామాయ చితిలో శాంతివారి వశనం చేసి చితిని అర్పించారు. ఈరోజు నుండి ఈ స్థానం మహాతీర్థస్థానంగా పరిణమించింది. పురాణంలో వింటాము, సతీదేవి శరీరం యొక్క ఒక్కొక్క అంశం ఎక్కడ పడిందో అవే 51 మహా పీఠస్థానాలుగా మారాయి. ఈరోజు అదే సతీదేవి సమస్త శరీరమే ఇక్కడ దహింపబడింది. ఇప్పుడు అర్థం చేసుకోండి, బేలూరు మఠం ఎటువంటి మహాతీర్థస్థానం అన్నది? సాధారణ పీఠస్థానం కాదు, మహాపీఠస్థానం. జయమా జయమా అన్నారు. అమ్మ శరీర త్యాగానికి అనంతరం ఆమె శిష్యులైన ఒక భక్త కుటుంబం శోకార్తులై బేలూరు మఠానికి వచ్చి శివానంద స్వామిని దర్శించి తీవ్ర శోకంతో రోదించారు. శివానందజీ వారికి అత్యంత సహానుభూతిని ప్రదర్శించి సాంత్వనమిచ్చి ఓదార్చారు. తర్వాత ఒక అపూర్వ భావపారవశ స్థితిలో ఆయన ఇలా చెప్పారు, అమ్మ ఇప్పుడు సర్వవ్యాపిని,
సర్వస్థానాలలో సర్వ వ్యక్తులలో ఆమెను దర్శించవచ్చు. ఎవరైనా సరే ఆమెను హృత్పూర్వకంగా ఆర్తితో పిలిస్తే వారికే అమ్మ దర్శన కలుగుతుంది. ఇన్నాళ్ళు ఆమె ఒక్క స్థానంలోనే ఉండేవారు, ఇప్పుడు సర్వత్రా ఉన్నారు. దుఃఖించడానికి కారణమే లేదు. వ్యాకులతతో ఆంతరిక భావంతో పిలిచినప్పుడే దర్శనమిస్తారు. ఒక లేఖలో ఆయన ఇలా రాశారు, ఏ భక్తుడు అమ్మ యొక్క లోటు వలన దుఃఖాన్ని ఎంత తీవ్రంగా అనుభవిస్తాడో ఆయన అంత ఎక్కువగా ఆమెను దర్శించగలడు, మరియు హృదయంలో శాంతిని అనుభవించగలడు. ఎందుకంటే ఆమె సాధారణ మానవి కాదు కదా, సాధకురాళ్ళు కాదు, సిద్ధురాళ్ళు కాదు, ఆమె నిత్య సిద్ధ. ఆ ఆద్యాశక్తి యొక్క విభిన్న రూపాలే కాళి, తార, షోడశి, భువనేశ్వరి, అటువంటి వారు అమ్మ. ఈ యుగంలో ఈశ్వరుడు భక్తుని రూపంలో అవతరించాడు, అంటే శ్రీరామకృష్ణుల రూపంలో అవతరించాడు. అటువంటి వారి యుగధర్మ సంస్థాపన కార్యంలో లీలా సహాయకురాలిగా అతి గోప్యంగా అమ్మ జన్మించారు. దీనభావంతో ఒక పేద కుటుంబంలో పల్లెటూరిలో జన్మించి సమస్త జీవుల ఇహకాల పరకాల కళ్యాణకారిణిగా ఉన్నారు. అమ్మ కృప పొందిన వారే ధన్యులు. సర్వజీవుల అంతరాత్మ ఆ కుండలిని శక్తి జగజ్జనని స్నేహ పరవశురాలై తన శ్రీ కరకమల ద్వారా ఏ భక్తులని స్పృశించారో వారిలో చైతన్యం జాగృతమైంది లేదా అవుతుంది ఖచ్చితంగా. దీంట్లో నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. శివానంద స్వామి ప్రారంభంలో భక్తులకు మంత్రదీక్షనివ్వడానికి ఒప్పుకోలేదు. దీక్ష కోసం వచ్చిన ఎంతోమందిని ఆయన నిరాకరించేశారు. ఆయన ఈ దృష్టిని మార్చింది అమ్మ శారదాదేవి. ఒకరోజు ఉదయం లేచి ఆయన ఒక స్వామితో ఇలా అన్నారు, గత రాత్రి దివ్యజనని శ్రీ శారదాదేవిని నేను స్వప్నంలో దర్శించాను. నువ్వు మంత్రదీక్ష ఇవ్వకపోతే వేరెవ్వరు ఇస్తారని ఆమె నన్ను అడిగారు. ఇక అమ్మ ఆదేశం లభించింది అన్నారు. అమ్మ ఆదేశం లభించిన తర్వాతనే ఆయన దీక్ష ఇవ్వడం మొదలుపెట్టారు. బ్రహ్మానంద స్వామి అప్పుడు ఇంకా జీవితంగా ఉన్నారు. అమ్మ మాటలని ఆయన కూడా అనుమోదించారు. 1892లో శివానంద స్వామి రామకృష్ణానంద స్వామితో కలిసి కామార్పుకురు, జయరాంభటి ఇత్యాది స్థలాలను సందర్శించారు. జయరాంభటిలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి ఒకరోజు అమ్మ శారదాదేవికి వంట చేసి పెట్టారు. అమ్మకు సేవ చేయడం మహాభాగ్యమే కదా. ఒకసారి ఒక యువభక్తుడు శివానంద స్వామి వారి దర్శనానంతరం బాగ్బజార్కు వెళ్ళి అమ్మ శారదాదేవిని దర్శించాలని, అలాగే బలరాం మందిర్లో ఉన్న స్వామి బ్రహ్మానంద మరియు తుర్యానంద స్వామి వారిని దర్శించాలనే తన ఇచ్ఛను వ్యక్తపరిచాడు. దానికి శివానంద స్వామి చాలా ఆనందంతో ఇలా అన్నారు, చాలా మంచిది, మొదట బాగ్బజార్కు వెళ్ళి అమ్మను సందర్శించు. ఆమె మన అందరికీ తల్లి, సాక్షాత్ జగజ్జనని. గురుదేవుల లీలా సహాయకురాలిగా నరదేహంలో జన్మించారు. అమ్మ ఉండడం వలన జగత్తు ధన్యమైపోయింది. అమ్మను మొదట మేము ఏమీ అర్థం చేసుకోలేకపోయేవాళ్ళం. ఎంత గోప్యంగా ఉంటారంటే ఎవరు ఆమెను తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు? ఇతరులకు సహజంగా లభ్యం కారు. సాధారణ గృహస్థ గృహిణిలా ఉంటారు, అన్ని పనులను చేస్తారు. భక్తుల సేవ చేయడమే ఆమె యొక్క ప్రధాన పని. ఆమె సాక్షాత్తు భగవతి అని ఎవరంటారు? గురుదేవులు ఒకరోజు నాకు చెప్పారు, ఈ మందిరంలో ఉన్న అమ్మ కాళీదేవి, నహబత్లో నివసిస్తున్న శారదాదేవి, ఇద్దరు ఒక్కటే అభేదమని. అమ్మకు ప్రణామం చేసి ఆమె దగ్గర భక్తి విశ్వాసాల కోసం ప్రార్థించండి. ఆమె ప్రసన్నులైతే జీవులకు భక్తి ముక్తి రెండు లభిస్తాయి. శివానంద స్వామి యొక్క దృఢ విశ్వాసం, శ్రీమాత శారదాదేవి
ఆవిర్భవానికి ఒక యుగ ప్రయోజనముంది అని. విశేషంగా సమగ్ర నారీమణుల ఉన్నతి క్షేత్రంలో ఒకసారి స్వామి శివానంద ఇలా అన్నారు, ఈ యుగంలో సమస్త నారీ జాతి ఆదర్శమే ఆమె. జగత్తులో ఉన్న మహిళలందరినీ జాగృతం చేసే ఉద్దేశంతోనే మహాశక్తి స్వరూపిణి అయిన అమ్మ నరరూపధారిణిగా ఈ జగత్తుకి వచ్చారు. చూడండి, అమ్మ ఆగమనానంతరం అన్ని దేశాలలో మహిళలలో ఒక అభినవ జాగృతి మొదలయ్యింది. వారు ఇప్పుడు తమ సొంత జీవితాన్ని పరిపూర్ణంగాను సర్వాంగ సుందరంగాను చేయడానికి దృఢ సంకల్పం చేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే. వైదిక మరియు పౌరాణిక యుగాలలో ఏ విధంగా గార్గి, మైత్రేయి, సీతా, సావిత్రి మొదలైన అసాధారణ మహిళలు వచ్చారో, వారికంటే ఇంకా ఎంతో గొప్ప గొప్ప నారీమణుల ఆవిర్భావం భవిష్యత్తులో జరగనుంది. మహిళల మధ్య ఆధ్యాత్మికత, రాజకీయ, విజ్ఞానం, శిల్పకళ, సాహిత్యం మొదలైన అన్ని క్షేత్రాలలో అత్యాశ్చర్యజనకమైన జాగృతి వచ్చినది, ఇంకా రానున్నది. ఇదంతా ఈశ్వరీయ శక్తి విలాసం. సాధారణ మానవులు దీని యొక్క గూఢార్థను తెలుసుకోలేరు అని అన్నారు. శివానంద స్వామి దగ్గర మంత్రదీక్షను పొందిన శ్రీ శారదామఠానికి చెందిన ఇద్దరు వరిష్ట మాతాజీలు, అంటే వారి పేరు పూజనీయ రితప్రాణాజీ మరియు శృతిప్రాణ మాతాజీ, వారి సాంగత్యం పొందే భాగ్యం నాకు కలిగింది అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. అమ్మ మహిమను స్మరిస్తూ ఆమెకు భక్తిపూర్ణ ప్రణామాలను అర్పిస్తూ ఈరోజు ఇక్కడికే ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.